ఇరవై తొమ్మిదో సర్గం. ఇందులో సీతకి కనిపించినటువంటి శుభ శకునాలు అన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. తదాగతాం తాం వైతామనిందితాం వ్యపేత హర్షాం పరదేన మానసాం శుభాం నిమిత్తాని శుభాం నిభేజిరే నరం శ్రియా జుష్ట మివోపజీవినః. ఈ విధంగా ప్రాణత్యాగాన్ని సిద్ధమై వ్యధ చెందుతూ ఉన్నట్టిది దోషరహిత సంతోషము లేనిదై దైన్యముతో ఉన్నట్టిది అయినటువంటి ఆ శుభాంగిని భాగ్యశాలి కళకు ఆశ్రయితులు చేర్చినట్లుగా ఆవిడికి ఆ సీతామహాతల్లికి శుభ శకునాలు కనిపించినాయి. శుభమైంది వంకర అయినటువంటి కనురెప్పల యొక్క వెంట్రుగలు కలిగినటువంటిది, మధ్య నల్లగా చుట్టూ తెల్లగా చివరల్లో ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క ఎడమ కన్ను, చేప చేత కొడ్డబడ్డటువంటి కమలంలాగా అదిరింది. చూడండి, సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది. ఆ ఎడమ కన్ను ఎలా అదిరిందిట అంటే, మీనాహతం పద్మమివాభితామ్రతం అంటూ ఉన్నాడు వాల్మీకి. చేప చేత కొట్టబడ్డటువంటి కమలంలాగా అదిరిందిట ఆవిడ యొక్క ఎడమ కన్ను. సొగసైనది, బరువైనది, గుండ్రనైనది, శ్రేష్టమైనటువంటి కృష్ణాగరు చందనపు పూతలకు తగినటువంటిది రాముడికి చాలాకాలం తలగడగా ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క ఎడమ భుజం కంపించింది. ఏనుగు తొండంలాగా లావుగా బలిసి అందంగా ఉన్నటువంటి ఆవిడ యొక్క ఎడమ తొడ బాగా కంపిస్తూ, రాముడు నీ ముందే ఉన్నాడు అని సూచించింది. నిర్మలమైనటువంటి కళ్ళు, మనలు దూరినటువంటి పలువరస, సుందరమైనటువంటి అవయవాలు కలిగినటువంటి ఆ సీతాదేవి ధరించినటువంటి కొంచెంగా కాంతి తగ్గినటువంటి బంగారు రంగు చీర కొద్దిగా జారింది. ఇంతకు పూర్వమే మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి అనుభవంతో నిర్ణయించబడినటువంటి ఈ శకునాల చేత, ఇంకా మిగిలినటువంటి వాటి చేత రాముడి యొక్క కలయికను ఊహించి సీతాదేవి పెనుగాలి ఎండల యొక్క తీవ్రతకు వాడినటువంటి చిన్న మొక్క వర్షంతో తేరుకున్నట్లుగా సంతోషించింది. దండ పండు లాంటి ఎర్రని పెదవులు కలిగినటువంటిది, అందమైనటువంటి కళ్ళు, కనుబొమ్మలు, ముంగురులు కలిగినటువంటిది, వంకరైనటువంటి కనురెప్పలు కలిగినటువంటిది, చాలా తెల్లనైనటువంటి దంతాలు గలది అయినటువంటి ఆ సీత యొక్క ముఖం, రాహువు యొక్క నోటి నుంచి బయటపడినటువంటి చంద్రబింబంలాగా ప్రకాశించింది. పూజ్యురాలైనటువంటి సీతాదేవి ఆ శుభశకునాల వల్ల శోకం తొలగి మాంద్యం విడిచిపెట్టి తాపం పోయి ఆనందం వల్ల మనోవికాసం పొంది చంద్రోదయం చేత శుక్లపక్ష రాత్రిలాగా ఆవిడ యొక్క ముఖం శోభిల్లింది అంటూ ఉన్నాడు వాల్మీకి మహర్షి ఈ యొక్క ఇరవై తొమ్మిదవ సర్గలో. ఇప్పుడు చూడండి, ఇవాళ రోజున మనం పదహారవ సర్గ దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ సర్గ దాకా, అంటే మొత్తం పద్నాలుగు సర్గలు చెప్పుకున్నాం. ఈ పద్నాలుగు సర్గల్లోనూ
మనం చెప్పుకున్నటువంటి విశేష విశేషాలు కనుక చూసినట్లయితే హనుమంతుడు సీతాదేవిని చూస్తాడు. ఆ అశోకవనంలో శంసపా వృక్షం మీద కూర్చున్నాడు, సీతను చూస్తూ కూర్చున్నాడు. ఆవిడే సీత అని గుర్తించాడు. ఇంతలో 19వ సర్గకు వచ్చేటప్పటికీ రావణుడు అశోకవనానికి వచ్చాడు. రావణుడు తన యొక్క భవనంలో 4వ జామునే మేల్కాంచాడు. సీత మీద విరహంతో ఎలా ఉన్నవాడో అలాగే అశోకవనానికి పరిగెత్తుకొచ్చాడు. ఆయన చుట్టూ గంధర్వ కాంతలు, దేవకాంతలు అందరూ కూడా పరివేష్టించి ఉన్నారు. అలా వాళ్ళందరితోనూ కలిసి అశోకవనానికి వచ్చాడు. సీత దగ్గరికి వచ్చాడు. ఈ రావణుని చూడగానే సీతాదేవి పెనుగాలికి అల్లల్లాడిపోయినటువంటి అరటి చెట్టులాగా కదిలిపోయింది, కంపించిపోయింది, భయపడిపోయింది. తన యొక్క పొట్టని వక్షస్థలాన్ని దాచుకుంది, తలకాయ వంచుకుని కూర్చుంది. రావణుడు అనేక విధాలుగా సీతను ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేశాడు. రాముడు సామాన్యమైనటువంటి మనిషి అన్నాడు. అతడు ఇంకా బతుకున్నాడో లేదో కూడా తెలియదు అన్నాడు. రాజ్యం లేదు, అడవుల పాలైపోయాడు, కేవలము నరుడు. మరి రావణుడు త్రిలోకాధిపతి కాబట్టి నన్ను వివాహం చేసుకోవాల్సింది అన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనరాశులన్నీ కూడా నీ పాదాల ముందు నేను కుప్పగా పోస్తానన్నాడు. తన యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఈ కాంతలందరూ కూడా నీ యొక్క ఆజ్ఞకు బద్దులై ఉంటారు అన్నాడు. నేను కూడా నీ చెప్పినట్టే వింటాను అన్నాడు. నీ యొక్క ఆజ్ఞకు బద్దులనై ఉంటాను అన్నాడు. ఈ రకంగా అనేక విధాలుగా సీతని ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ మాటలని విన్న సీతాదేవి ఒక గడ్డిపోతను తీసి అక్కడ వేసింది వాళ్ళిద్దరికీ మధ్యన. అంటే, ఓ రావణ, నువ్వు గడ్డిపోతతో సమానమైన వాడివి అని చెప్పింది, నువ్వు గడ్డి తినే పశువువి అని చెప్పింది, గడ్డి కన్నా హీనమైనటువంటి వాడివి అని చెప్పింది. ఆ శ్రీరామచంద్రుని శరణ వేడమంది తనను ఆ రాముడికి అప్పగించి తన ఆ శ్రీరామచంద్రుని శరణ వేడు, లేకపోతే ముల్లోకాల్లోనూ ఎక్కడ దాక్కున్నప్పటికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు నిన్ను చంపేస్తాడు అని చెప్పింది. వినలేదు రావణుడు. 2 మాసాలు గడువిచ్చాడు. ఈ 2 మాసాల్లోనూ గనక తన దారికి రాకపోయినట్లయితే ఆవిడ్ని నరికి ముక్కలు ముక్కలుగా చేసి ప్రాతకాలంలో ఆరగించేటటువంటి అల్పాహారంలో విందుగా ఈవిడ యొక్క మాంసఖండాలను తయారు చేయమని చెప్పేసి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరికీ కూడా ఆజ్ఞలు జారీ చేశాడు. పోతూ పోతూ చివరిగా ఓ మాట చెప్పాడు, నయానగాని భయానగాని ఏమైనా సరే ఆవిడని ఒప్పించండి, ఒకవేళ ఒప్పుకోకపోతే చంపేయండి, ముక్కలు ముక్కలుగా నరికేయండి. ప్రాతకాలంలో అల్పాహారంగా నాకు వడ్డించండి అన్నాడు. రావణుడు వెళ్ళిపోయిన తర్వాత రాక్షస స్త్రీలందరూ కూడా సీతకి నచ్చజెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా నిరాకరించింది సీత. అప్పుడు వాళ్ళందరికీ బాగా కోపం వచ్చింది, ఆవిడని చంపేస్తాము అన్నారు. ఆ మాటలు విన్నటువంటి సీత ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో శోక సంతప్త అయి అలా దుఃఖిస్తూ ఉంది. ఇలా దుఃఖించి దైన్యంతో చివరికి ప్రాణాలు వదిలేయాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నది. ఆ సమయంలో త్రిజట అనేటటువంటి రాక్షసి తనకేవో
కల వచ్చింది, తెల్లవారుజామునే ఒక కల వచ్చింది అని చెప్పేసి ఆ స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. సుందరకాండలో ముఖ్యమైనటువంటిది త్రిజట స్వప్నమేను అని కూడా మనం చెప్పుకున్నాం. త్రిజట అంటే మూడు జడలు అని చెప్పేసి మూడు పాయలుగా కలిగినటువంటి జడ అన్నాం మనం. అదే విశ్వ తేజస ప్రాజ్ఞ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడేటువంటి మూడు అవస్థలు. ఈ మూడు అవస్థలు కలిసి ఆ తర్వాత మనం పొందేది తురియావస్థ, అంటే పరమాత్మ సన్నిధికి చేరటానికి నాంది అయినటువంటిది ఈ అవస్థ. అదే త్రియట అని చెప్పేసి మనకి వ్యాఖ్యాతలు చెబుతూ ఉన్నారు. అయితే ఈ త్రిజట స్వప్నము అనేది ఇది గాయత్రి మంత్రమేనో అంతకన్నా ఏం కాదు. ఇక్కడ త్రిజట అంటే ఈవిడ గాయత్రీదేవి యొక్క పేరేనిది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ త్రిజట అనేటటువంటి రాక్షసి ఈవిడకు వచ్చినటువంటి కలల్లో ఆ స్వప్నాల్లో మొత్తం నాలుగు ముఖ్యమైనటువంటివి. ఈ స్వప్నముల యొక్క సారాంశం ఏమిటి అంటే నాలుగు వరుసలలో మొత్తం నాలుగు వరుసలుగా ఉన్నటువంటి గాయత్రి మంత్రం ఇది. అదే మనం ఇందాక చెప్పుకున్నాం గజదంతమయం దివ్యాం శిబికాం అంతరిక్షగాం అన్నాం. అంటే గజ అంటేనేమో ఎనిమిది, దంత అంటే 32, ఆ తర్వాత చతుర్దంతం మహాగజం అన్నాం అంటే నాలుగు వరుసలు అని. ఒక్కొక్క వరుసకి ఎనిమిది అక్షరాలు తప్పన నాలుగు వరుసల్లోనూ 432 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రి మంత్రమే త్రిజట స్వప్నం అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ త్రిజట స్వప్నం ఈ నాలుగు స్వప్నాలు అయిన తర్వాత కనిపించినటువంటి ఆ దుస్వప్నాన్ని గురించి చెప్పింది. ఈ నాలుగు స్వప్నాలను రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా వచ్చి సీతను తీసుకెళ్లిపోయారు అని చెప్పింది. ఆ తర్వాత చెప్పింది ఏమిటి అంటే రావణుడికి కీడు మూడింది, ఈ విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి అన్నది. ఎలాగా అంటే అతను నూనె తాగుతూ ఉన్నాడు, మద్యం తాగుతూ వాళ్ళంతా నూనె పోసుకుని ఉన్నాడు, దుర్గంధపూరితమైనటువంటి మల కూపంలో పడిపోయాడు, ఒక స్త్రీ అతని మెడకి తాడేసి దక్షిణ దిక్కుగా లాక్కెడుతూ ఉన్నది, ఇవన్నీ కూడా దుశ్శకునాలు రావణుడికి చెడ్డ రోజులు దాపురించాయి. కాబట్టి రావణుడు ఇంకా ఎక్కువ కాలం బతకడు, ఆ రాముడి ఇక్కడికి వస్తాడు, రావణ సంహారం చేస్తాడు, ఈ రాక్షసులందరినీ సంహారం చేస్తాడు. రాక్షస స్త్రీలారా, మీరంతా కూడా ముందుగానే సీతామహా తల్లిని శరణు అడగండి అని చెప్పి, శరణు వేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ ఈతం చెప్పింది. తర్వాత సీత ప్రాణ పరిత్యాగం చేయడానికి సిద్ధపడింది. అటువంటి సమయంలో ఆవిడికి శుభశకునాలు గోచరించాయి అంటూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. దీంతో మూడవ రోజు పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మిగిలినటువంటి దాన్ని రేపు చూద్దాం.